ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో కొనసాగుతున్న వేసవి రద్దీ, భక్తులకు ఉపయుక్తంగా సర్వదర్శన విధానం. టిటిడి అనుబంధ ఆలయాలలో రోహిణి నక్షత్ర పూజలు. తిరుచిపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దర్శనం. సర్వపాపహరిణిగా వెలుగొందుతున్న పాప వినాశన తీర్థరాజం, పుణ్యస్నానాలతో పునీతులవుతున్న శ్రీవారి భక్తజనం. ప్రత్యేక కథనం. తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా భక్తజనమే, ఎటు విన్నా గోవిందనామ స్మరణే. మరోపక్క వేసవి రద్దీని ముందుగానే ఊహించి శాశ్వత ప్రాతిపదికన తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రవేశపెట్టిన నూతన సర్వదర్శన విధానం విజయవంతమైంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికి వచ్చి శ్రీవారిని కొద్ది సమయంలోనే దర్శనం చేసుకోగలుగుతున్నారు. తిరుమల భక్తజనంతో కిటకిటలాడుతోంది. తిరుమలేశుని దర్శించుకుని తరించడానికి భక్తజనం తరలి వస్తున్నారు. ఇందుకనుగుణంగానే తిరుమల తిరుపతి దేవస్థానాలు చక్కటి ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని టీటీడీ ఆశయానికి అనుగుణంగా ఇటీవల టీటీడీ ప్రవేశపెట్టిన నూతన సర్వదర్శన విధానం సత్ఫలితాలనిస్తోంది. ముఖ్యంగా భక్తులకు కావలసినంత సమయం లభించడం, తమకు దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా భక్తులు తిరుపతి పరిసరాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. దీంతో సర్వదర్శన విధానంతో భక్తులకు సంపూర్ణ యాత్రా ఫలితం లభిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే లోపు వారు అనేక ఇతర దేవాలయాలను కూడా దర్శించుకోగలుగుతున్నారు. ఇక శ్రీవారి దర్శనం ఎప్పుడు కలుగుతుందనే విషయం భక్తులకు ముందుగానే టోకెన్ల రూపంలో తెలిసిపోతూ ఉండడంతో వారు నిశ్చింతగా ఉంటున్నారు. తమకు కేటాయించిన సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుని శ్రీవారిని తేలికగా దర్శించుకోగలుగుతున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. నా పేరు కృష్ణమోహన్. మాది కర్నూలు జిల్లా మధ్యగిరి గ్రామము. మాకు ఈ ఆధార్ కార్డు వల్ల, ఆధార్ కార్డుతో తీసుకున్నటువంటి సర్వదర్శనం టికెట్ బాగా ఉపయోగపడుతున్నది. 2-3 అవర్స్లో దర్శనం అయిపోగొట్టుకుని బయటకు వస్తున్నాము. ఇటువంటి ప్రయోగము బాగా సక్సెస్ అయిందని. నేను గుంటూరు నుంచి వచ్చానండి. నా పేరు సాంబశివరావు. స్వామివారి దర్శనం చాలా తొందరగా అయ్యింది. మేము సర్వదర్శనానికి వెళ్ళాము. 2 గంటల్లో దర్శనం అయ్యిందండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా మంచిగానే బాగున్నాయి. ఈవో గారు చక్కగా చేస్తున్నారు. అధికారులు కూడా అందరూ ఎంతో బాగా చేస్తున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనం మాకు ఎంతో తృప్తినిచ్చిందండి. ఆ తర్వాత వెంగమామలో కూడా భోజనాలు కూడా చాలా బాగా రుచిగా ఉన్నాయండి. సౌకర్యం బాగుంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని ఆలయాలలో తిరుచి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీనివాస మంగాపురంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి రోహిణి నక్షత్ర వేడుకలు వైభవోపేతంగా జరిపారు. సర్వాభరణ భూషితులైన అమ్మవార్లను, అంతే ధీటుగా సిద్ధమైన శ్రీ వేణుగోపాల స్వామి వాళ్లను తిరుచిపై కొలువుదీర్చారు. వారికి హారతులు పట్టారు. తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు తమ వద్దకు తరలివచ్చిన అల్లరి కన్నయ్యకు, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తమను తాము మరిచిపోయారు. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. ఇక శ్రీనివాసుని ఇష్ట సఖి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో శ్రీకృష్ణ స్వామివారి ఆలయం ఉపాలయంగా భాసిల్లుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో కనుల పండువగా తిరుచానూరు మాడవీధుల్లో ఊరేగించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో పాటు తిరుచానూరు గ్రామ ప్రజలు కూడా స్వామి అమ్మవార్లను సేవించుకుని తరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోనూ రోహిణి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిపారు.
చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఒకనాడు పార్థసారథి స్వామివారి ఆలయంగానే వెలితికెక్కింది. ఇక్కడ స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామివారికి రోహిణి నక్షత్రం నాడు తిరుచి సేవ జరపడం సంప్రదాయం. ఈ మేరకు స్వామి అమ్మవార్లను అర్చక స్వాములు చక్కగా అలంకరించారు. తరువాత తిరుచిపై చేర్చారు. గజరాజులు తోడురాగా మేళతాళాలు మంగళ వాయిద్యాలు మిన్నంటగా స్వామి అమ్మవార్లు తిరువీధుల్లో విహరిస్తూ భక్త జనావళిని ఆశీర్వదించారు, కర్పూర హారతులు అందుకున్నారు. శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామి లోక కళ్యాణార్థం చేపట్టిన విజయయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తుని సచ్చిదానంద తపోవనంలో గోపూజలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో అర్చకులు గోమాతకు పూజాదికాలు నిర్వహించారు. విధుశేఖర భారతి స్వామి గోవులకు పండ్లను అందించారు. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానమాచరిస్తే సర్వాభిష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశన తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం, పాప వినాశనం, తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం సంకల్పదానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టిటిడి పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను, బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్, ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను, ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి, ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీవారి సర్వదర్శనానికి ఇకపై మీరు గంటల తరబడి వేచి ఉండే పని లేదు. క్యూ లైన్లలో కష్టాలు పడాల్సిన పని లేదు. తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయినా
నిశ్చింతగా హాయిగా మీరు కోరుకున్న సమయానికి శ్రీవారి సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించింది టిటిడి. సర్వదర్శనం ద్వారా మీకు నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సర్వదర్శనం టోకెన్ పొందడమే. ఈ టోకెన్ ను పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇక మీకు కేటాయించిన సమయంలోపు మీరు తిరుపతి పరిసరాల్లోని ఆలయాలను సందర్శించండి, మీ ఆధ్యాత్మిక అనుభూతిని రెట్టింపు చేసుకోండి. సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలతో 7 వారాల నగలు చేయించాలని దుర్గమ్మ ఆలయ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి సన్నిధిలో ఇప్పటి వరకు వివిధ రూపాల్లో భక్తులు సమర్పించిన సువర్ణ ఆభరణాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ఆభరణాలతోనే అమ్మవారికి వీలైనంత త్వరగా 7 వారాల నగలను సిద్ధం చేసి ఉత్సవాల సమయంలో, విశేష పర్వదినాల సమయంలో అలంకరించనున్నట్లు ఆలయ వర్గాలు తెలియజేశాయి. అనంతపురం శారదా నగర్లోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని వేడుకగా సాగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామివారిని సతీ సమేతంగా ప్రత్యేక అలంకరణలు కొలు తీర్చిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగుముక్తంగా కళ్యాణం నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ నిజాంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం, పుష్పయాగ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. సర్వాభరణ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వేంచేపు చేసి ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా వివిధ రకాల పుష్పాలతో నిర్వహించిన పుష్పయాగం భక్తులను ఆనంద పర్వసులను చేసింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర తత్వంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచన కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. ఇక ఇటు బర్కత్పుర రాఘవేంద్ర మఠంలో బృందావనానికి ప్రత్యేక పూజలు జరిపారు. సువర్ణ ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కడప నగరం భాకరాపేటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో గురు దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠమాసం గురువారం సందర్భంగా మూలమంత్రయుక్తంగా అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. కరీంనగర్లోని పురాతన శివాలయంలో మహేశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. నమక చమక రుద్ర పారాయణాలతో భక్తులు స్వయంగా మహేశ్వరుని అభిషేకించి ధూపదీప నివేదనలు సమర్పించారు. శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామి లోక కళ్యాణార్థం చేపట్టిన విజయయాత్రలో భాగంగా స్వామివారు తూర్పుగోదావరి జిల్లా తునిలోని సచ్చిదానంద తపోవన ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని శ్రీ రాజరాజేశ్వరి సహిత గణపతి, సుబ్రహ్మణ్య, ఆంజనేయ, పరమేశ్వర, దత్తాత్రేయ మందిరాల్లో స్వామీజీ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి దేవికి విశేషంగా పుష్పాభిషేకం చేసి మహానీరాజనాలు అందజేశారు. ఆపై భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆ తరువాత శ్రీ విధుశేఖర భారతి స్వామి ఆశ్రమంలోని యాగశాల ప్రాంగణంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన రుద్ర ఏకాదశి, నవచండీ సహిత ప్రధాన దేవతల హోమంలో పాల్గొని మహాపూర్ణాహుతి సమర్పణ చేశారు. మహబూబ్ నగర్లోని పరిమళగిరిగుట్టపై వేంచేసిన శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి పంచామృతాభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం గురువారం పురస్కరించుకుని నిర్వహించిన ఈ అభిషేకంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జడ్చర్లలోని రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. శ్రీ గురు రాఘవేంద్రుడి బృందావనానికి పలు రకాల పుష్పాలతో, స్వర్ణాభరణాలతో అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నిత్య ఆరాధనలతో భక్తులను కటాక్షిస్తున్నారు. ఎంతో చారిత్రక పురాణ ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. ఆ విశేషాలు మీకోసం. ఎన్నో పుణ్యక్షేత్రాలకు, పావన తీర్థాలకు ఆలవాలం భారతదేశం. అటువంటి భారతదేశంలో ప్రధాన శక్తిపీఠంగా వెలుగొందుతోంది మహారాష్ట్రలోని
కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం. పంచగంగ నదీ తీరంగా విలసిల్లుతున్న కొల్హాపూర్లో నెలవైన శ్రీ మహాలక్ష్మిని భక్తులు జగన్మాత అంశగా పూజిస్తారు. ఇందుకు కారణం, ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్న ముగురమ్మలకు మూల రూపంలో ఉన్నది ఒకే శక్తి కావడం. అందుకే శక్తిత్రయంలోని శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవిల త్రిమూర్త్యాత్మక అంశాలతో భక్తజనుల భాగ్యదేవతగా విరాజిల్లుతోంది కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి. సతీదేవి నయనాలు పడిన కొల్హాపూర్ క్షేత్రంలో అమ్మవారు అమ్మలగన్న అమ్మగా, ధనరాశులిచ్చే కల్పవల్లిగా నిలవై నిత్య ఆరాధనలు అందుకుంటున్నారు. మహాదేవుడు ప్రత్యక్షంగా నెలవైన మహాక్షేత్రం కాశీకి ప్రత్యామ్నాయంగా వెలుగొందే మరో పుణ్యప్రదేశాన్ని అనుగ్రహించమని లోపాముద్ర సమేత అగస్త్య మహర్షి ప్రార్థించగా, కాశీతో సమానమైన దివ్యాలయంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవాలయాన్ని సాక్షాత్తు ముక్కంటి సూచించినట్లు పురాణగాథలు స్పష్టం చేస్తున్నాయి. 4-5 శతాబ్దాలకు చెందిన ఈ ఆలయం పరశురామ కాలం నుంచి ఉన్నట్లు ఐతిహ్యం. తర్వాతి కాలంలో గుప్తులు, చోళులు, మౌర్యులు, రాష్ట్రకూటులు, యాదవులు ఇలా ఎందరో చక్రవర్తులు ఆలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారిని ఆరాధించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అఖండ భారతావని ఖ్యాతిని జగద్విఖ్యాతం చేసిన ఛత్రపతి శివాజీ అమ్మవారిని సేవించి ఎన్నో మణిమాణిక్యాలు సమర్పించినట్లు చరిత్ర. నిత్యం ఆధ్యాత్మిక శోభతో, ఉత్సవాలు ఊరేగింపులతో సందడిగా దర్శనమిచ్చే కొల్హాపూర్ క్షేత్రానికి కరవీరపురమనే నామధేయం కూడా ఉంది. ఇన్ని విశిష్టతలను సొంతం చేసుకున్న కరవీరపురంలో అమ్మవారు నెలవై ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. ఒకప్పుడు పద్మావతిపురంగా వినితికెక్కిన కొల్హాపూర్ను కోలాసురుడు అనే రాక్షసుడు పీడిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో దేవతల మొరను ఆలకించిన ఆదిపరాశక్తి శ్రీ మహాలక్ష్మి రూపంలో కోలాసురుణ్ణి నిలువరించే ప్రయత్నం చేస్తుంది. తన తప్పిదాన్ని మన్నించమని అమ్మను శరణవేడిన కోలాసురుడు 2 వరాలను పొందుతాడు. తన వల్ల అమ్మ ప్రత్యక్షమైన ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రంగా అనుగ్రహించమని, అలాగే తన పేరు మీద ఈ నగరం ప్రసిద్ధి చెందాలని కోరతాడు. అందుకే కోలాసురుడి పేరు మీద కొల్హాపూర్ క్షేత్రం ఎందరో భక్తాగ్రేసరుల పాలిట సిద్ధిధామంగా నేటికీ విరాజిల్లుతోంది. పురుషార్థ ప్రదామాత సంపూర్ణామృతవర్షిణి అమృతవర్షిణి సంపూర్ణామృతవర్షిణి ఇక పురాణగాథల ప్రకారం దుర్వాస మహర్షి దుశ్చర్యతో శ్రీ మహావిష్ణువుపై అలకబోరిన ఆదిలక్ష్మి కలియుగ ఆరంభంలో కొల్హాపూర్ చేరుకుని ధ్యానంలో నిమగ్నమైనట్లు చెబుతారు. నాటి నుంచి అమ్మవారి పాదస్పర్శతో పునీతమైన కొల్హాపూర్ ప్రాంతం అత్యద్భుత ఆధ్యాత్మిక నిలయంగా జగత్ ప్రసిద్ధి చెందింది. ఇక ఎటు నుంచి చూసినా అపురూపమైన శిల్ప సంపదతో, అలవికాని నిర్మాణ సౌందర్యంతో విశేషంగా ఆకట్టుకునే మహాలక్ష్మి నిలయం కింది నుంచి చూస్తే దక్షిణాదిశేలిని, పైభాగంలోని గోపురాలను చూస్తే ఉత్తరాదిలోని మరాఠా సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విలక్షణంగా గోచరిస్తుంది. మహాదేవుడు అతిబలేశ్వర స్వామిగా నెలవైన ఈ క్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనిర్వచనీయ దివ్య మంగళ తేజో విరాజితమూర్తి 3 అడుగుల ఎత్తులో చతుర్భుజాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులను సమ్మోహితులను చేస్తూ దర్శనమిస్తుంది. ఒక్కో సమయంలో ఒక్కో అలంకరణలో ఆ అమ్మ దర్శన భాగ్యం భక్తులను ఎంతగానో మురిపిస్తూ ఉంటుంది. అమ్మవారు కమలం, కలశం, క్షీరపాత్ర,
గద ఆయుధాలతో సర్వాలంకార శోభితంగా కిరీటంపై శివలింగాన్ని ఆదిశేషుణ్ణి ధరించి సింహవాహన రూపిణిగా పూజలందుకుంటున్నారు. ప్రధానంగా 6 లక్ష్మీ కళలతో ఇక్కడి అమ్మవారిని భక్తులు సేవిస్తారు. అధర్మ ధనాన్ని ఉపసంహరించే శుద్ధ లక్ష్మిగా, మోక్ష సంపదను అనుగ్రహించే మోక్ష లక్ష్మిగా, ధైర్యాన్ని జయాన్ని కలిగించే విజయలక్ష్మిగా, చదువులను విద్యాబుద్ధులను ప్రసాదించే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని ప్రాప్తింపజేసే శ్రీలక్ష్మిగా, సకల వరాలను నిండుగా అందించే వరలక్ష్మిగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మిని భక్తజనులు అర్చిస్తారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు కొల్హాపూర్ క్షేత్రాన్ని సందర్శించి రాతి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. భవానీ, కరవీరవాసిని, అంబాబాయి నామధేయాలతో నిత్యార్చనలు స్వీకరిస్తున్న శ్రీ మహాలక్ష్మిని దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకొని అని పరిపరి విధాల స్తుతించి సకల సన్మంగళాలను పొందుతారు. ఏటా చైత్రమాసంలో జరిగే అమ్మవారి మహారథోత్సవంతో కొల్హాపూర్ క్షేత్రం ఇలవైకుంఠాన్ని తలపిస్తుంది. ఇక దేవీ నవరాత్రులలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం ఇసకేస్తే రాలనంత జన సమూహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజు అమ్మవారికి వేడుకగా సాగే ఊరేగింపు అశేష భక్తకోటికి ఆనందదాయకం. అలాగే సంవత్సరానికి 2 పర్యాయాలు మార్చ్ సెప్టెంబర్ మాసాల్లో సూర్యకిరణాలు 3 రోజుల పాటు అమ్మవారిని సేవించి పునీతమవుతాయి. ఆ మనోహర దృశ్యాన్ని వీక్షించిన ప్రతి భక్తుడి హృదయం వేల వేల ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతుంది. పాలకడలిలో పుట్టి చంద్ర సహోదరిగా వినితికెక్కి స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు పాదసేవలో తరిస్తూ సమస్త విశ్వాన్ని లక్ష్మీకళతో అనుగ్రహించే సిరుల తల్లి వరాల దేవత కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దివ్య చరణామృత సేవ మనందరికీ లభించాలని కోరుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కృత్తికా నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి నాగశిలా ప్రతిమకు అర్చకులు ప్రత్యేక మంగళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఇటు పవర్పేటలోని శ్రీ ధన్వంతరి సూర్య మందిరంలో స్వామివారికి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యక్ష నారాయణుడికి ఆగముక్తంగా అభిషేకం నిర్వహించి మహానీరాజనాలు సమర్పించారు. విజయవాడ నగరంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం రోహిణిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామివారిని ప్రత్యేకంగా నవనీతంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాసవిదేవిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి విశేషంగా కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. చెన్నైకి చెందిన అక్షయ పద్మనాభన్ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.